అది చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఐదు వేలు కాదు మేము ఒక సట్ అమౌంట్ వాలంటీర్ కి వాళ్ళ జీవితాలు బాగుపడే విధంగా ఇస్తామని అంటుంది అంతేగాని వీళ్ళలాగా ఎటువంటి చట్టబద్ధత లేకుండా దాదాపుగా ఇంకా ఈ ఆగస్టు పదిహేను అవుతుంది ఇంత టైం వాళ్ళని వాడుకుని తీసే మేడం నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎవరిని వాడలేదు రెండు వేలు పెన్షన్ మూడు వేలు చేస్తానని ఎన్ని తీసుకున్నాడు అదే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసినప్పుడు ఆయన ఎన్ని రోజులు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు తీసుకున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి వాడిన వారు ఎవరు ఒక ఆయన వల్ల ఒక ఆశా వర్కర్లు రోడ్డు మీద పడలేదా అంగన్వాడీ వర్క్ ఉద్యోగులు రోడ్డు మీద పడలేదా ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ కూడా అదే అంటే జగన్మోహన్ రెడ్డికి అంటే ఎవరినైనా సరే వాడుకుని వదిలేయటం ఇంకొకటి తన తను నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి వస్తే కనీసం వాళ్ళు కూడా ఎనభై మందిని తీసేశాడు అంటే వాళ్ళు పనిచేయలేదు అంటే నువ్వు పనిచేయనట్టే కదా వాళ్ళు అన్ఫిట్ అయితే నువ్వు కూడా అన్ఫిట్టే కదా ఎక్కడుంది అసలు తనకి ఒక ఇద్దరికి బేవ సారూప్యత ఎక్కడుంది ఎమ్మెల్యేలు చేయలేదు అంటే నువ్వు పని చేయనట్టే నువ్వు పని చేయలేదు అంటే యువర్ అన్ఫిట్ ఫర్ సీఎం ఇంకొక సీఎం క్యాండిడేట్ పెట్టండి ఎవరైనా సరే నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఐదు మందిలో సీఎం క్యాండిడేట్ లేరా అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను ఏదైతే రాశాడో తే రాజ్యాంగం నాదే తనదే అనుకుంటాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాలు అని నేను ప్రజల కోసం ప్రజలకి ఉపయోగపడే పథకాలని చెప్పి నవరత్నాలు అని ఈరోజు నవరంధ్రాలు మూసుకున్నారండి ఈ రోజున అదే తొమ్మిది అభద్రత విషయాల్లో చాలా ఎంత భయంకరమైన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంటే అభద్రతా భావం ఒక్క పక్కన ఒక ఒక పక్కన అసహనం పబ్లిసిటీ ఎంత ముఖ్యమో ఇప్పుడు దానికి అది ఫెయిల్ అయిందని ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని రిపోర్ట్స్ వస్తున్నా కూడా ఏదో ఒకటి చేయండి మాయ చేయండి అన్న చేయండి అన్న మళ్ళీ ఇలా ఉంటుంది అని చెప్పి ప్రలోభాలు పెడుతున్నారు కదా ఇప్పుడు కనీసం ఆ డబ్బు ఇస్తే అట్లీస్ట్ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావటం కోసం ఎన్ని కాంట్రాక్ట్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు అంటే ప్రతిరోజు తను మీడియాలో ఉండే విధంగా సోషల్ మీడియాలో ఉండే విధంగా సోషల్ మీడియాలో రెండు వందల యూట్యూబ్ ఛానల్స్ ఓకే దగ్గర దగ్గర రెండు వేల మంది పేటిఎం పెయిడ్ వర్కర్స్ నెక్స్ట్ అలా కాకుండా సొంత మీడియా నాకు సొంత మీడియా లేదు అంటారు సొంత మీడియా ఒక నాలుగైదు ఛానల్స్ని తను మాట్లాడుకోవటం యూట్యూబ్ ఛానల్స్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్కి ఆఫర్లు ఇవ్వటం ఇవన్నీ కొన్ని వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కరెక్ట్ ఇప్పుడు వాళ్ళు రాబోయే రెండు నెలల్లో వాళ్ళకు ఒక టాస్క్ ఇవ్వబోతున్నారు కదా ఏం ఊబుతున్నారు మరి ఏం చేస్తారు ఆల్్రెడీ డేటా కలెక్షన్ అయిపోయింది ప్రతి 50 వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసు వీళ్ళు మనకి వేస్తారా వేయరా తెలుసు వాళ్ళ ఇంట్లో ఎవరు వృద్ధులు ఉన్నారు ఎవరు యూత్ ఉన్నారు ఏంటి అన్ని ఎవరు వయసు ఎవరు పిల్లలు అమెరికాలో ఉన్నారు ఎవరు హైదరాబాద్ లో ఉన్నారు ప్రతి డేటా వాళ్ళ గురించి స్తైలు రేపొదన ఇప్పుడు ప్రలోభాలు ఇచ్చి వాళ్ళందర్నీ వాళ్ళ టైక్ తెచ్చుకుంటున్నప్పుడు ఏం చేస్తారు అంటే ఒకటండి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు ఇక్కడ పని చేసేది వాలంటీర్లే కాన్ఫిడెన్స్ ఆవర్ కాన్ఫిడెన్స్ లేదండి కాన్విన్స్ కాదు మీకు గత మూడు నెలల రెండు నెలల క్రితం జరిగిన ఎలక్షన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఎంత మాయ చేసి మసిపూసి మాయ చేస్తున్నా సరే అంటే బయటకు వచ్చి గెలుపు కోసం అయిపోయిందండి అని అంటున్నప్పుడు ఆఖరి మూమెంట్ ప్రయత్నం వరకు కూడా ఆయన ఇట్లాంటి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం తలకిందులు అవబోతుంది ఇప్పటికే జగన్ ఒక తొమ్మిది విషయాల్లో అభద్రతా భావంతో ఉన్నారు ఇందాక నేను చెప్పినట్టు అభద్రతా భావం అసహనం ఓటమి ముంచుకొస్తుందని భయం వరుస కేసుల భయం బాబాయ్ కేసు షర్మిల తిరుగుబాటు ఎమ్మెల్యేల తిరుగుబాటు కుటుంబం నుంచి ఒత్తిడి ఓకే లాస్ట్ గా లాస్ట్ అండ్ ఫైనల్ తెలుగుదేశం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభంజనం ఇవన్నీ తట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేస్తే ఉపయోగం అండి ముందు వీటన్నిటికీ సమాధానం చెప్తూ నువ్వు రేపు వద్ద రెండు వేల ఇరవై నాలుగు ప్రజలకి ఏం సమాధానం చెబుతా చెప్పాలి అంతేగాని ఏదో నువ్వు ఎన్ని కాంట్రాక్ట్ సంస్థలు పెట్టుకున్నా సరే రేపు జరిగే ఒకే ఒక్క అవుట్పుట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు ఇది టెంపరీ మాత్రమే మేడం మంత్లీ వచ్చే శాలరీ ఫిక్స్డ్ ఏదైతే బోనస్ ఉందో ఇయర్లీ ఇచ్చే బోనస్ ఉందో అది టెంపరీ అది పర్మనెంట్ కాదు మంత్లీ వచ్చే శాలరీనే ఫిక్స్డ్ అది వాళ్ళకే తెలుసు రేపొద్దున రాబోయే ప్రభుత్వం వస్తే మన జీవితాలు ఇలా ఉంటాయని వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు ఈ రోజున ఆ వాలంటీర్ వ్యవస్థ తిరుగుబాటే రేపు వద్దని జగన్లో ఒక భయం వీళ్ళని తీసేస్తే వీళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది ఎందుకంటే వాళ్ళ దగ్గర యాభై నీ దగ్గర రాష్ట్రం మొత్తం డేటా ఉంటే వాళ్ళ దగ్గర ప్రతి యాభై ఏళ్ళ డేటా ఉంది వాళ్ళు రేపొద్దున తనకి వ్యతిరేకంగా పనిచేస్తే ఆ భయం కూడా ఉంది అందుకనే ఈ ఏదైతే పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు ఈ రెండు నెలలకి ఇచ్చి ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళని లోబర్చుకోవటం లొంగ తీసుకోవటం ఆ విధంగా చేస్తున్నారు